విజయవాడ వాస్తవ్యులు, మహిళాభివృద్ధి మరియు సిస్సంక్షేమ శాఖలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డి నాగమణి పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సమితి ఏలూరు వారి ఆధ్వర్యంలో ఏలూరు పత్తేబాద్ నందు గల నిశ్చింత వృద్ధాశ్రమం నందు అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీమతి నాగమణి మహిళాభివృద్ధి మరియు సిస్సంక్షేమ శాఖలో వివిధ హోదాల్లో విశిష్టమైన సేవలు అందించారని, ఆమె చాలా నిజాయితీ నిబద్ధతతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారని, ప్రభుత్వ ఉద్యోగిగా 35 సంవత్సరాలు తన సేవలను అందించి పై అధికారుల మన్ననలు సత్కారాలు పొందారని, ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సమితి కార్యదర్శి విజయ నరసింహారావు ఆమె సేవలను కొనియాడారు. అమ్మ స్వచ్ఛంద సేవా సమితి తరపున ఆమెకి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసి ఆమె భావి జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సమితి కార్యదర్శి విజయ నరసింహారావు, పల్నాటి సతీష్, నిశ్చింత వృద్ధాశ్రమం నిర్వాహకులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ వాస్తవ్యులు, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శ్రీమతి డి నాగమణి గారు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆమె ఈ వృద్ధాశ్రమంలో ఈ అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీమతి నాగమణి గారు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో వివిధ హోదాల్లో ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో చాలా నిజాయితీగా నిబద్ధతగా పనిచేశారు. ఆవిడ చాలా హార్డ్ వర్కరు, సేవా నిరతి గల మహిళ. మహిళా సంక్షేమం కోసం పాటుపడ్డారు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఆవిడ యొక్క సేవలు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో చాలా ఉపయోగపడ్డాయి. తన సేవలకు గాను ఆవిడ ఎన్నో గౌరవాలను కూడా, పురస్కారాలు కూడా అందుకున్నారు. ఆవిడకు అమ్మ స్వచ్ఛంద సేవా సమితి ఏలూరు వారి తరపున పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆవిడ, ఆవిడ కుటుంబం పదవీ విరమణ తరువాత సుఖ సంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటూ ఈ వృద్ధాశ్రమంలోని వృద్ధుల యొక్క ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఆవిడకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.